Hello everyone, I am Dr. Keerthi, fertility specialist, Ferty9 hospital here at Vizag branch. So, ఈ రోజు మనము ఐవీఎఫ్ అంటే ఏంటి, ఏ కపుల్స్కి ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాము, అండ్ ఈ ఐవీఎఫ్ టోటల్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు ఒకసారి చూద్దాం. యూజువల్గా ఐవీఎఫ్ అనేది ఏ కపుల్స్కి ఎప్పుడు సజెస్ట్ చేస్తాము, సో కొంతమందికి మల్టిపుల్ ఐయుఐ ఫెయిల్యూర్స్ ఉంటాయి, రిపీటెడ్ ఒక 3-4 సైకిల్స్ ఐయుఐ చేయించుకున్న తర్వాత నెగిటివ్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొంతమందికి బయలేటరల్ ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఉంటాయి, లేదంటే ట్యూబెక్టమీ చేయించుకున్న వాళ్ళు ఉంటారు. సో ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ట్యూబ్స్ ఆల్రెడీ బ్లాక్ ఉంటాయి, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్ అనేది యూట్రస్లోకి రాదు, సో ఎగ్ రిలీజ్ అనేది ఇంప్లాంటేషన్ సైట్ బ్లాక్ అయిపోయింది కాబట్టి మనకి ఇటువంటి వాళ్ళకి మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొంతమంది ఉంటారు మోర్ దెన్ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్, ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉంది, సో అటువంటి వాళ్ళకి ఏంటంటే ఎగ్ క్వాలిటీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి, సో అటువంటి వాళ్ళకు కూడా మనం డైరెక్ట్గా ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొంతమందికి రెసిస్టెంట్ పీసీఓడి ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఎగ్ పెరగడానికి ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇటువంటివి పెట్టినప్పటికి కూడా ఎగ్స్ అనేవి ఐయుఐ ట్రీట్మెంట్లో పెరగవు, సో అటువంటి వాళ్ళకు కూడా డైరెక్ట్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ కొంతమందికి స్టేజ్ 3 స్టేజ్ 4 ఎండోమెట్రియోసిస్ ఉంటుంది, సో ఇటువంటి పేషెంట్స్ కూడా మనం డైరెక్ట్గా ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక మగవారిలో చూసుకుంటే యూజువల్గా స్పర్మ్ కౌంట్ అనేది ఒక 15 మిలియన్ అలా ఉండాలి, సో 5 మిలియన్ అండ్ 5 మిలియన్ కంటే తక్కువ ఇటువంటివి ఉన్న వాళ్ళకి, లేదు కంప్లీట్గా స్పర్మ్స్ అనేవి లేవు అజోస్పర్మియా అని అంటారు ఇటువంటి వాళ్ళకు కూడా మనము డైరెక్ట్గా ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఆ ప్రాసెస్కి ముందు ఏం ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి ఒకసారి చూద్దాం. సో యూజువల్గా మనం ఐవీఎఫ్కి వెళ్ళే ముందు మంత్ ఈ కపుల్కి ఇంకేమైనా అదర్ హెల్త్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, కొంతమందికి ఏంటంటే థైరాయిడ్, డయాబెటీస్ ఇటువంటివన్నీ ఉంటాయి, సో అవి కంట్రోల్లో ఉన్నాయా లేదా ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అవి కంట్రోల్లో ఉండిన తర్వాతనే నెక్స్ట్ మనం ఐవీఎఫ్కి వెళ్లాల్సి ఉంటుంది. అండ్ కొంతమందికి ఈ ఎగ్ క్వాలిటీ అండ్ స్పర్మ్ క్వాలిటీ పెరగడానికి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ముందు ఈ 1 or 2 మంత్స్ ఇచ్చి దాని తర్వాత ఐవీఎఫ్కి వెళ్ళడం అనేది యూజువల్గా జరుగుతుంది. సో ఇప్పుడు ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఐవీఎఫ్ ప్రాసెస్ ఎన్ని రోజులు ఉంటుంది అంటే యూజువల్గా ఏ ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడైనా డేట్ వచ్చిన 2nd డే పేషెంట్ రావడం జరుగుతుంది. ఈ 2nd డే ఏంటంటే ఒకసారి మనం స్కాన్ చూసుకుంటాం, ఎగ్ కౌంట్ ఎలా ఉంది, ఎండోమెట్రియం ఎలా ఉంది, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీకు హార్మోన్ ప్రొఫైల్ ఒక 3 హార్మోన్స్ పంపించడం జరుగుతుంది. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ఎల్హెచ్ అనేవి ఉంటాయి. ఈ హార్మోన్ ప్రొఫైల్ కూడా అంత కరెక్ట్గా ఉంది అంటే మనకు డేట్ వచ్చిన 2nd డే నుంచి ఆల్మోస్ట్ 10th డే వరకు ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో డైలీ ఒక స్పెసిఫిక్ టైంలో ఇంజెక్షన్స్ అనేవి వేయించుకోవాల్సి ఉంటుంది. సో 10 డేస్ ఇంజెక్షన్స్ వేయించుకున్న తర్వాత అండ్ మధ్య మధ్యలో ఆల్టర్నేట్ డే మీకు ఎగ్స్ ఎలా పెరుగుతున్నాయి అనేవి స్కాన్స్ కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ 10 డేస్ తర్వాత 10th డే అన్ని ఎగ్స్ అన్ని కరెక్ట్గా పెరుగుతున్నాయి అండ్ హార్మోన్స్ కూడా అడిక్వేట్గా ఉన్నాయి అని అనిపిస్తే మనకేంటంటే ఎగ్ పికప్ అనేది ఆ ఎగ్ రిలీజ్ అయ్యే ఇంజెక్షన్ 10th డే ఇవ్వాల్సి ఉంటుంది. సో యూజువల్గా ఇంజెక్షన్ అనేది నైట్ అలా ఇస్తారు. సో ఎగ్ రిలీజ్ అవ్వడానికి ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 36 అవర్స్కి ఎగ్ పికప్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఎగ్ పికప్ గురించి కూడా చాలామంది కంగారు పడుతూ ఉంటారు, ఈ ఎగ్ పికప్ అనేది పెయిన్ఫుల్ ఉంటుందా ఇలా అని చెప్పి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఈ ఎగ్ పికప్ ఎంటైర్గా మనకి అండర్ అనస్థీషియా చేయడం జరుగుతుంది కాబట్టి మనకు పెయిన్ అలాంటి కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో వన్స్ ఎగ్ పికప్ అయిన తర్వాత ఆ రోజు ఈవినింగే డిశ్చార్జ్ చేసి పేషెంట్ ఇంటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో ఎగ్ పికప్ అయింది, అయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఈ ఎగ్స్ అండ్ స్పర్మ్స్ మిక్స్ చేసి ఎంబ్రియోస్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో వన్స్ ఈ ఎంబ్రియోస్ ఫామ్ అయిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఆ సైకిల్లోనే మీకు చేస్తే దాన్ని ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. సో అదేవరకు చేస్తారు అంటే మనకి ఎండోమెట్రియం కరెక్ట్గా ఉంది అండ్ హార్మోన్స్ అన్ని అడిక్వేట్గా ఉన్నాయి అనుకుంటే కొంతమందికి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా చేస్తారు, లేదు కొంచెం హార్మోన్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ ఎండోమెట్రియం కూడా కరెక్ట్గా లేదు అనుకుంటే మనకేంటంటే ఆ ఎంబ్రియోస్ని ఆ సైకిల్లో ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఫ్రీజ్ చేసి ఆ నెక్స్ట్ మంత్ కానీ ఎప్పుడైతే లేదంటే మనకి ఎండోమెట్రియం ఎప్పుడైతే కరెక్ట్గా లైనింగ్ ఉందో అప్పుడు మీకు ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో దీన్ని ఏంటంటే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని చెప్పి అంటారు.
సో ఇప్పుడు టోటల్ ఐవీఎఫ్ ప్రాసెస్ అంతా అయిపోయింది. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే కపుల్ చాలా టెన్షన్లో ఉంటారు. సో ఈ హోల్ ప్రాసెస్లో కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటే మంచిది, అడిక్వేట్ స్లీప్ ఉండాలి అండ్ కొంచెం హెల్దీ డైట్ తీసుకోవాలి. సో ఇటువంటి అండ్ ఇంజెక్షన్స్ కూడా డైలీ టైం టు టైం వేయించుకుంటే మంచిది. సో ఇటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే కొంచెం మనకి ఎగ్ అవుట్పుట్ కానీ లేదా కొంచెం సైకలాజికల్గా స్ట్రెస్ ఫ్రీ ఉంటే మనకు రిజల్ట్ కూడా సక్సెస్ రేట్ కూడా బాగుండే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఐవీఎఫ్కి వెళ్ళే వాళ్ళకి చాలామంది డౌట్స్ కూడా ఉంటాయి. ఏంటంటే సో ఈ ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బేబీస్ ఎలాంటి అంటే ఏమైనా కంజెనిటల్ అనామలీస్ కానీ ఇటువంటి ఏమైనా వచ్చే అవకాశం ఉందా అంటే సో అటువంటి వాటి గురించి అయితే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో యూజువల్గా ఈ అనామలీస్ రిస్క్ అనేది మదర్ ఏజ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో న్యాచురల్గా కన్సెప్షన్ అయినా ఐవీఎఫ్ కన్సెప్షన్ అయినా ఆ కంజెనిటల్ అనామలీస్ రిస్క్ అనేది సో మదర్ ఏజ్ బేస్డ్ ఉంటుంది తప్ప ఓన్లీ రిలేటెడ్ టు ఐవీఎఫ్ అయితే అలాంటి సమస్య అయితే ఏమీ ఉండదు. ఇంకొంతమంది ఐవీఎఫ్ పెయిన్ఫుల్ అని కూడా చాలా ఈ ఇంజెక్షన్స్ అన్ని పెయిన్ఫుల్గా ఉంటాయని చాలామంది కంగారు పడుతూ ఉంటారు. సో ఇవన్నీ వాటర్ బేస్డ్ ఇంజెక్షన్స్ అండ్ ఆల్ సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇవి పెయిన్ఫుల్ ఏమి ఉండదు. సో ఇందాక చెప్పినట్టు ఎగ్ పికప్ కూడా అండర్ అనస్థీషియా ఉంటుంది కాబట్టి ఎగ్ పికప్ కూడా మనకి పెయిన్ఫుల్ ఏమీ ఉండదు. అండ్ ఇంకొకటి డెలివరీ గురించి కూడా అడుగుతూ ఉంటారు. ఓన్లీ సిజేరియన్ ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయితే ఓన్లీ సిజేరియన్ చేయించుకోవాలా అంటే సో సిజేరియన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ సర్టన్ ఇండికేటెడ్ కేసెస్లో మాత్రమే మనకి సిజేరియన్ అనేది చేయాలి. నార్మల్ డెలివరీ ఆల్వేస్ పాసిబుల్ ఉంటుంది వీళ్ళల్లో. నెక్స్ట్ ఇప్పుడు ఐవీఎఫ్ అయిన తర్వాత సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది. సో బీటా హెస్సీజీ నెగిటివ్ వచ్చింది అంటే ప్రెగ్నెన్సీ అనేది నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? సో ఇప్పుడు ఏంటంటే యూజువల్గా మీకు టోటల్గా ఎంబ్రియోస్ ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది. సో ఆల్రెడీ రిమైనింగ్ ఎంబ్రియోస్ ఇంకా ఉన్నాయి అంటే మీరు సెకండ్ ట్రాన్స్ఫర్కి మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. లేదు కొంతమందికి ఏంటంటే కొంచెం వెయిట్ రిడక్షన్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వీటి తర్వాత మళ్ళీ సెకండ్ ట్రాన్స్ఫర్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. లేదు మనకి అంటే టోటల్గా ఎంబ్రియోస్ ఎలా ఉన్నాయి, ఎంబ్రియో క్వాలిటీ సరిగా లేదు అండ్ ఒకసారి ఊసెట్ క్వాలిటీ ఎలా ఉంది, స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ అసెస్ చేసుకున్న తర్వాత అంటే మనకి ఎంబ్రియోస్ ఏం లేవు నెక్స్ట్ ట్రాన్స్ఫర్కి కూడా అన్నప్పుడు నెక్స్ట్ డొనేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఊసైడ్ డొనేషన్, ఎగ్ డొనేషన్ ఆర్ ఎంబ్రియో డొనేషన్కి వెళ్తే అటువంటి వాళ్ళకి కొంచెం సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.